దేశ చట్టాలు పరిపాలన న్యాయ వ్యవస్థకు సంబంధించి అనేక అంశాలపై ఢిల్లీలో జరిగిన సదస్సుకు సీఎం కేసీఆర్ హాజరు కాకపోవడం దారుణమని భాజపా విమర్శించింది. సమావేశానికి ముఖ్యమంత్రి హోదాలో హాజరు కాకపోవడం ముమ్మాటికి రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లేనని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. బండి సంజయ్ చేపట్టిన రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొనేందుకు వచ్చిన లక్ష్మణ్ మహబూబ్ నగర్లో పార్టీ పదాధికారులతో సమావేశమయ్యారు. న్యాయ వ్యవస్థకు సంబంధించిన జీవోలను రెండు రోజుల్లో ఇస్తానన్న కేసీఆర్ ఇప్పటి వరకు విడుదల చేయలేదని మండిపడ్డారు. కేసీఆర్ కు రాజకీయాల మీద తప్ప పాలనపై చిత్తశుద్ధి లేదని లక్ష్మణ్ విమర్శించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హాజరు కాకపోవడము భారతీయ జనతా పార్టీ దీని తీవ్రంగా ఖండిస్తుంది. అంబేద్కర్ గారు రాష్ట్ర చట్టాన్ని రాజ్యాంగాన్ని పదే పదే మార్చాలని చెప్తున్నటువంటి కేసీఆర్ గారు మరి ఎందుకు మార్చాలనుకుంటున్నారో తన మనోగతాన్ని ఈ సమావేశాల సందర్భంగా ప్రస్తావించినట్టయితే సహేతుకంగా ఉండేది. అన్ని రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు ముఖ్యమంత్రులు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పాల్గొనేటువంటి సమావేశంలో రాజ్యాంగం గురించి ప్రస్తావన చేసే అవకాశాన్ని లేకుండా చేయడం అంటే ఇది వారి దొల్లతనమే. రాజ్యాంగాన్ని మార్చడం అనేది తన రాజకీయ అవసరాల కోసము మాట్లాడుతున్న తప్పితే అందులో పసర లేదని ఇది తేటతెల్లమవుతుంది.